study in UK. Hurry for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. Vastavanga Priyank Karge Mida. Yenikala Barilo Dinchadaniki Vallaki Abhyarthi Dorakale. Abhyarthi Dorakani Nepathyamlo. Manikanta Rathod. Oka Rowdy Sheeter. 30 Paiga. Tivrati Tivramaina. నేర స్వభావం కలిగిన కేసులుండి తడిపార్ అంటే నగర బహిష్కరణ శిక్ష అనుభవిస్తున్న ఒక రౌడీ షీటర్ను ప్రియాంక్ ఖర్గే మీద భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దించిండ్రు. తాత్కాలికంగా అతను కోర్టులో పోయి స్టే తెచ్చుకొని చిత్తాపూర్ నగర ప్రవేశం పొందిండు. ఇంత నేర స్వభావము నేర చరిత్ర కలిగిన అభ్యర్థిని ఇవాళ బీజేపీ ఎన్నికల బరిలో దించింది. బీజేపీ పదే పదే మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడికి భక్తులము, జై హనుమాన్ జై బజరంగ బలికి వారసులము, మాలాంటి దేశభక్తి కలిగిన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు లేరని పదే పదే చెప్పుకుంటుంటారు. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను నరేంద్ర మోడీని అడుగుతున్నా, ఒక రాజకీయ నేపథ్యం ఉండి ఇలాంటి నేర చరిత్ర లేని కుటుంబము ప్రజాసేవలో అత్యంత గౌరవం పొంది మీరు కక్షగట్టి 2019లో లోక్సభకు ఓడిస్తే కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారికి రాజ్యసభ సభ్యుడిగా నియమించడమే కాకుండా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఎంత కీలకమైందంటే ప్రధానమంత్రి హోదాకి ధీటైన సమకాలీన హోదా. ఇదే కాకుండా 140 కోట్ల తెలంగాణ మొత్తం దేశ ప్రజలకు ఒక దిక్సూచి మార్గ నిర్దేశం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి వారిని అధ్యక్షుడిగా దేశ ప్రజలందరూ కలిసి దేశంలో ఉండే కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి ఓటేసి ఎన్నికల ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడిగా నామినేట్ కాలేదు. పార్టీ ఎన్నికలను ఎదుర్కొని వారి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు.